విజయవాడలో 206 అడుగులతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇకపై విజయవాడ గుర్తొస్తుందన్నారు. అంబేద్కర్ విగ్రహం పేదలకు, రాజ్యాంగం అనుసరించే వారికి నిరంతరం స్ఫూర్తినిస్తుందన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. శాసన మండలిలో 29 మంది సభ్యులు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారన్నారు. పేదలకు మేలు చేసేందుకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చామన్నారు. తాము ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిస్తే పెత్తందారులకు నచ్చడం లేదన్నారు జగన్. దళితులకు చంద్రబాబు 1 సెంటు భూమి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకపోవడం వివక్ష కిందకే వస్తుందన్నారు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఈ విగ్రహం. మహానాయకుడి విగ్రహావిష్కరణకు విజయవాడకు వేలాదిగా జనం తరలివచ్చారు. ఏపీలోని వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది జనం వచ్చారు. సామాజిక న్యాయానికి, అంబేద్కర్ ఆశయాలకు సీఎం నిదర్శనమని దళిత నేతలు హర్షం వ్యక్తం చేశారు. అడుగులతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం 18 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మాణం చేశారు. మేడ్ ఇన్ ఇండియా సామగ్రితో 404.35 కోట్లతో పనులు చేశారు. పీఠం 81 అడుగులు ఉండగా 125 అడుగులతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో మొత్తం 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహానికి 120 మెట్రిక్ టన్నుల కాంస్యం, 400 మెట్రిక్ టన్నుల స్టీలు, 2200 టన్నుల శాండ్ స్టోన్, బౌద్ధ వాస్తు శిల్పకళలోని కాలచక్ర మహామండపం డిజైన్తో పీఠం ఏర్పాటు చేసి దానిపై 2 అంతస్తుల్లో గదులు నిర్మించారు.